Namaste. Mira, lo chito muy bien. Lola lotaro, paila pataro, chiticala bandiri, matalo, cuatalo, nirminchetam. Iván ni uda, Chandrababu Naidu gariki, itte saripatu. Chandrababu Naidu kevalamu prajalaki psychological satisfaction ivatam ante edo jarigipothundi abhivruddhi jarigipothundi anta picture chupatam madhya pettatam posaginchatam idokkate ayana pani Rajasekhar Reddy induku bhinnanga grassroots level ki ellipoyadu మహాప్రస్థానం అది ఒక ఉదాహరణ మాత్రమే చంద్రబాబు నాయుడు నిత్యం అభద్రతా భావంలో ఉంటాడు ఇది మీరు అర్థం చేసుకోవాలంటే సింపుల్ పాయింట్ ఉంది ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచాడు ఓకే అదేదో లక్ష్మీ పార్వతిని తనకు సమానంగా ఊహించుకొని ఈమె ఏదో పెద్ద నాయకురాలైపోతుంది అనే విధంగా భయపడిపోయి వెన్నుపోటు పొడిచాడు ఆ వెన్నుపోటు పర్వంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచాడు ఇది అతని యొక్క అభద్రతా భావానికి ఓ ఉదాహరణ ఇంకొక పాయింట్ ఏమంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా దాట వేస్తాడు స్టాండ్ తీసుకోడు ఇప్పుడు నేనైతే చాలా చిన్న వ్యక్తిని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తిని నాకంటూ కొన్ని స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీకి అనుగుణంగా ఎవరన్నా నేత నాకు తారాసపడితే అతనికి మద్దతు ఇస్తా అంతవరకే కానీ ప్రతి చిన్న విషయం నుండి పెద్ద విషయం దాకా నాకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని మతాలు అన్ని కులాల వారితో స్నేహ బాంధవ్యాలు ఉన్నాయి నేను కుల మతాలకు అతీతంగా ఉండాలనుకునేవాడిని ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు నాలుగు వర్ణాలను ఏర్పరిచింది నేనే అంటే అందులో హేతుబద్ధత ఉండదు కాబట్టి అది మానవత్వానికి విరుద్ధం కాబట్టి నేను దాన్ని అంగీకరించు దేవుడు చెప్పిన అదేవిధంగా మానవులకి మానవీయతకు మతం అడ్డొస్తే మతాన్ని త్యజిస్తా ప్రజల్లో ఇనీక్వాలిటీని పెంచి పోషించేటువంటి ఏ విషయాన్నైనా నేను వ్యతిరేకిస్తాను వ్యక్తిగతంగా నేను ఆస్తికుణ్ణి రామభక్తుణ్ణి ఆంజనేయ స్వామిని పూజిస్తా ధ్యానిస్తా నాకు ధ్యానము యోగము ఇటువంటి విషయాల మీద ఆసక్తి ఉంది అభ్యసిస్తూ ఉంటా అయితే ఇప్పుడు ఓషో పుస్తకాల్లో నుండి పేరాలు లేపేసి ఈషా అంటూ ఒక డూప్లికేట్ పేరు పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటే దాన్ని చూస్తూ ఊరుకోరు ఇప్పుడు రమణ మహర్షి గొప్పవాడు గొప్ప యోగి కానీ అతను సజీవంగా ఉన్నప్పుడే రమణాశ్రమంలో ఒక కులం వారికి ప్రత్యేక పంక్తి జరుగుతుంది ఈ విషయాన్ని ఎవరో ఆయన దృష్టికి తీసుకెళ్తారు తీసుకెళ్తే అతను దాన్ని అంగీకరిస్తాడు అది అంతే ఈ పాయింట్ మీద నేను రమణ మహర్షిని వ్యతిరేకిస్తాను ఎన్టీ రామారావు ఆస్తికుడు భక్తుడే
కానీ ఏ రోజు కూడా పుట్టపర్తి సాయిబాబా కాళ్ళ మీద పడలేదు. అదే ఆయన స్టైల్. అది వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా తీశాడు. అందుకని అతను ఆత్మస్థుడు కాదు. మనిషి అన్నవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి. మనం ఫలానా మతంలో పుడతాం, ఫలానా కులంలో పుడతామంటే అది కొయిత్ యాక్సిడెంట్. అది అంత మాత్రమే. పుట్టుకతో వచ్చేవి జీన్స్ అంతేగాని ఆ మతం వలనో కులం వలనో మనకు ఒరిగేది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను, లిబరలైజేషను, పీపీపీలు ఇవన్నీ కూడా దండయాత్ర చేస్తున్నటువంటి ఈ తరుణంలో మనుషులందరూ ఒకటి కావాలి, కుల మతాలకు అతీతంగా. ఇప్పుడు నేను భాజపాను వ్యతిరేకిస్తా. అందుకని కాంగ్రెస్ ఏదో అత్యుత్తమమైన పార్టీ అని కాదు. కాంగ్రెస్ ఈ ఆ రోజుల్లో కాంగ్రెస్ ఏమైతే చేసిందో అదే ఈరోజు భాజపా కూడా చేస్తుంది. కానీ కాంగ్రెస్ హయాంలో మనం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే వారు మనల్ని యాంటీ కాన్స్టిట్యూషనల్ అను, లేదు దేశభక్తి లేనివాడను మనల్ని వెలివేయరు. కానీ భాజపాలో మీరు చూస్తూ ఉంటారు, కె చంద్రశేఖరరావు అతను మాట్లాడుతున్నాడు, బాగా గమనించాలి. అతను తన స్పీచ్ రాసి పెట్టుకొని చదవటం లే, అతను స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న ఉద్యోగస్తులను కూడా శ్రీ గౌరవనీయులు అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆ ఫ్లోలో మోడీని ఏదో ఏకవచనంలో ఒక మాట దొరికింది. దాన్ని పట్టుకొని నువ్వు ప్రధానిని అవమానించావు కాబట్టి ఈ దేశాన్ని అవమానించావు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి దగల్బాజీ పనులు, అక్కడో మాట ఇక్కడో మాట, ఇక్కడ హోదా అంటాడు, అక్కడ ప్యాకేజీకి సై అంటాడు, రోజుకో మాట పూటకో మాట. అమిత్ షా ఒక పార్టీ నేతగా ఇతన్ని విమర్శిస్తూ ఏదో లేఖ రాశాడు. వెంటనే తనకు ఈ రాష్ట్రానికి ముడిపెట్టుకుని నువ్వు ఆంధ్రులందరినీ అవమానించావు, ఇది సగవాస దోషము అంటాం. భాజపా ప్రజలను విభజిస్తుంది, హిందూ ముస్లిం అని తొలుత విభజిస్తుంది. ఆ తర్వాత హిందువులను హిందుత్వాను సపోర్ట్ చేసేవాళ్ళు, అది ఒక గ్రూప్. నాబోటి వాళ్ళు సెక్యులర్, వీళ్ళు ఒక గ్రూప్. ఇలా విభజిస్తుంది. చివరికి అది ఎక్కడ పోయి నిలబడుతుందిరా అంటే వారి స్వార్థం, వారి అధికార దాహం, అధికార వ్యామోహం. చివరికి ఆ అధికారాన్ని అనుభవించేవారు ఎవరంటే ఏదో ఒక 3% మంది అనుభవిస్తూ ఉంటారు. నా పాయింట్ చాలా సింపుల్, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభువులు, ప్రజల నిర్ణయం మేరకు ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి. ఇప్పుడు కర్ణాటకలో మాక్ పోల్ నిర్వహిస్తున్నారు, ఏ బటన్ నొక్కినా ఓట్లు మాత్రం భాజపాకే పోతున్నాయి. అసలు ఎన్నికలే సజావుగా జరగనప్పుడు ఇంకెక్కడి ప్రజాస్వామ్యం, ఇంకెక్కడి ప్రజా తీర్పు? దీన్ని భాషిసం అంటారు. ఇప్పుడు ఒకటి, నువ్వు నాతో ఉండు, నువ్వు పక్కకెళ్తే నువ్వు నా శత్రువు, అదే భాషిసం. మనం భాజపా అనేటువంటి ఆప్టాలు ఒక రాజకీయ పార్టీ, దాని నిర్ణయాలను మనం విమర్శిస్తే మనలను హిందూ వ్యతిరేకి అంటారు, లేకుంటే దేశద్రోహి అంటారు. దట్ ఈస్ భాషిసం. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల కాలము వాళ్ళ బూట్స్లకు పాలిష్ వేసి ఈ వద్దు వచ్చి నేను ఉత్తమ పతివ్రతను అంటాడు. పాతివ్రత్యం అన్నది బై బర్త్ రావాలి. రాజకీయ పతిత చంద్రబాబు నాయుడు. అతడి రాజకీయ చరిత్ర మీరు చూసుకుంటే ఎప్పుడైనా
ఒకటి ఓవర్ యాక్షన్, లేకపోతే ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోవడం. అంతే, తన పర భేదమే లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, పిల్లని చిన్న మామ పార్టీ పెడుతున్నాడు, వెంటనే పార్టీ ఆదేశిస్తే మామపై పోటీ చేస్తా అంటాడు. కానీ డిపాజిట్ కోల్పోయి ఓడిపోగానే మామ పంచన చేస్తాడు. సిగ్గు, లజ్జ, మానం, పరువు, ప్రతిష్ట ఏది ఉండదు. ఇప్పుడు నేను ఇంత పొడవుగా నా అభిప్రాయాలు చెప్పటం, ఇలా ఫేస్బుక్లో ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. అది మానవత్వం, అంతే. అందుకని మత పిచ్చి కులగజ్జి గల వాళ్ళు, అలాగే ఈ దేశాన్ని ఒక 100 ఏళ్ళకి వెనక్కి నెట్టేశాడు నరేంద్ర మోడీ. అది డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, బజార్లన్నీ కూడా వల్ల కార్డుని కుట్టుకు తెస్తున్నాయి. వ్యాపారాలు లేవు, ఎక్కడ ఉత్పత్తులు జరగడం లే, లావాదేవీలు సక్రమంగా జరగడం లే. నీరవ్ మోడీ లాంటి వాడు 1000 కోట్లు అప్పు చేసి మేనేజ్ చేయగలిగిన వాడు దేశం వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే, మనం చెయ్యాలనుకోవటం మంచిదే కూడా కావచ్చు, కానీ దానిని అమలు చేసేటువంటి విధానం ఒకటి ఉంది. నేనైతే నా ఆపరేషన్ ఇండియా 2000 పథకంలో కోఆపరేటివ్ ఫార్మింగ్ అన్నా. అది నేను వీధుల్లో ఉండేవాడిని, నాకు పదవులు లేవు, బాధ్యతలు లేవు. రాజశేఖర్ రెడ్డి ఆ కోఆపరేటివ్ ఫార్మింగ్ని అమలు చేశాడు. ఎలా అంటే, రైతులు తమంతట తామే ముందుకొస్తే ఆ గ్రామాలను యూనిట్గా తీసుకుని ప్రభుత్వ సహకారం పర్యవేక్షణలో కోఆపరేటివ్ ఫార్మింగ్ అన్నాడు. నేను రోడ్ల మీద తిరిగేవాడిని, నేను 10 కోట్ల మంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం రూపొందించి దేశంలోని అన్ని నదులను అనుసంధానం చేయాలి అని రాసుకున్నా. రాజశేఖర్ రెడ్డి ఏప్రిల్ 1 రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉంటూ పోలవరం లాంటి ప్రాజెక్టుని టేకప్ చేశాడు. ఇక ఈ రెడ్ ఆఫీజం కానీ, ఈ టెండర్లు కానీ, ఈ గొడవలు కానీ ఉంటాయి, అయినా కానీ రాజశేఖర్ రెడ్డి చేశాడు. చంద్రబాబు నాయుడు అస్తమానం, నాకు విజన్ ఉంది, వంకాయ పచ్చడి ఉంది, డౌలాగులే కానీ. ఇంతకీ నేనేమంటున్నానంటే ఇది ఆయన ఊతపదం. ఈ పదం ఎందుకు వస్తుందంటే, ఇతను చెప్పాల్సిందేదో సరిగ్గా చెప్పలేదు, ఎదుటోడికి ఇతను ఏం చెప్పనొచ్చాడో బోధపడలేదు, కాబట్టే ఈ ఊతపదాన్ని వాడుతున్నాడు. ఇవి సరే, ఇవన్నీ పక్కన పెడితే ఫేస్బుక్ మిత్రులకి ఒక మనవి. నేను కుల మతాలకు అతీతుణ్ణి, రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకున్నవాడిని. నేను జగన్మోహన్ రెడ్డి మద్దతుదారుని. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏదో కడిగిన ముత్యము, ఆకాశం నుంచి ఊడిపడ్డవాడు అని చెప్పను. నాకు కొన్ని విమర్శలు ఉన్నాయి, అయినా కానీ ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, దుస్థితిలో, క్లిష్ట పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై బెటర్ ఛాయిస్. అందులో మీకు భిన్నాభిప్రాయం ఉంటే అన్ఫ్రెండ్ చేసి వెళ్ళిపోండి. నేను రిజర్వేషన్లకి అనుకూలం, పుట్టుకను సాకుగా చూపి వారికి అవకాశాలను ఈ సమాజం తిరస్కరించింది. దానిని బ్యాలెన్స్ చేయాలంటే వారి పుట్టుక ఆధారంగా వారికి రిజర్వేషన్ కల్పించాలి. ఇది సామాజిక న్యాయం. ఇందుకు నేను అనుకూలం. ఈ రిజర్వేషన్ వ్యతిరేకస్తులు, భాజపా మద్దతుదారులు, భజన పరులు, అలాగే ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా
చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెళ్ళి పోటు పోటు చీకుండ పోటుతో చనిపోయేలా చేశాడు తెలుసు. అయినా కానీ వారు ఏదో ఒక ఫోబియాలో వాళ్ళు ఏదో ఒక వింత లోకంలో ఉంటూ చంద్రబాబు నాయుడికి మద్దతు కొడుతూ ఉంటారు. నేను అలా చెయ్యలేను. కాబట్టి నా అభిప్రాయాలతో ఏకీభవించేవారు నాకు మిత్రులుగా ఉంటే అదే చాలు. అయితే ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నా స్ట్రాటజీకి వ్యతిరేకంగా పోస్టులు వస్తే బ్లాక్ చేస్తాను. ఇది నా స్ట్రాటజీ. నమస్తే. చిత్తూరు నుండి ముందు వేసుకుంటాను.